నమస్తే పెద్దయ్య, మీ పేరు? నమస్తే, నా పేరు కాసిరెడ్డి. మీ ఊరి పేరు? ఐతోలు, తాడూరు మండల్. బాబా, ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని పార్టీల వారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్తున్నారు. మీ వరకు మీరు ఎవరికి ఓట్ అయిపోతున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మా వరకు అనేది ఏం కానీ, మాకు మేలు, రైతులకు మేలు చేసిన వ్యక్తికి ఓట్లు వేస్తాం. కాకపోతే ఈసారి కొద్దిగా ప్రాబ్లాలు ఏర్పడ్డాయి. రుణమాఫీలు అంటే ఓన్లీ ఒక రుణమాఫీ దగ్గరనే కొద్దిగా ప్రాబ్లం ఏర్పడ్డది, అయినా అది పెద్ద విషయమేం కాదు. మాకు వర్కు చేసే వ్యక్తి మర్రి జనార్దన్ రెడ్డి. దాదాపుగా జనార్దన్ రెడ్డి గెలుస్తాడు. నేను కానీ నా కుటుంబం ఒక 10 మంది నా ఇంట్లో, మా ఓట్లన్నీ మర్రి జనార్దన్ రెడ్డికే పడతాయి. అంటే ఎటువంటి అభివృద్ధి పనులు చేశాడు ఆయన? ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి పనులు అంటే రోడ్లు కానీ, నీళ్లు కానీ, కాస్త కూస్తే ఏదారా వేరే పనులు చేసుకునే రకాలకు అందరికి సాయము. సంవత్సరానికి ఒకసారి పెళ్ళిళ్ళు చేస్తాడు, 1000 పెళ్ళిళ్ళ వరకు చేస్తాడు. ఎంబడి పోయిన కార్యకర్తలకు కానీ మంచిగా కొద్దిగా మేలు చేస్తున్నాడు. పద్ధతిగా ఏంటంటే ఆయనకు కష్టపడ్డ వ్యక్తి, అదేవిధంగా మాకైతే మేలే ఉంది. సరే, ఇక మా బీఆర్ఎస్ గెలుస్తుందంటారు ఇక్కడ? ఇక్కడ ఖచ్చితంగా మరి జనార్దన్ రెడ్డి గెలుస్తాడు. టీఆర్ఎస్ మర్రి జనార్దన్ రెడ్డి నాగర్కర్నూలు కాన్స్టిట్యుయెన్సీలో పోయినసారి 50,000 మెజార్టీ వచ్చింది, 56,000 వచ్చింది. ఈసారి ఒక 10,000, 15,000, 20,000 తగ్గినా తగ్గొచ్చు, కానీ మర్రి జనార్దన్ రెడ్డి జిందాబాద్ అంటే నా ప్రేమ కాదు. రైతులు, నిన్న మేము అక్కడ ఆయన నామినేషన్ ఏనికే పోతే పోయినారు కొంతమంది, సుమారు 12,000 నుండి 16,000 బైకులు వెళ్ళినాయి. ఆయన చిన్న పిలుపు పిలిచాడు అంటే ఆయన వ్యక్తి, ఎవరి పెళ్ళి అయినా ఎవరి సావు అయినా ప్రతి వాడు చస్తే ఆయన సొంతంగా 10,000 ఇస్తాడు. మా ఊళ్ళ పరిస్థితి లేనోనికి 10,000 ఇచ్చి ఖచ్చితంగా ఇంటికి ఆయన హైదరాబాద్లో ఉండి ఇక్కడికి పంపుతాడు. మేము ఫోన్ చేస్తే చాలు, పలాన ఊళ్ళో తెచ్చిందంటే బొంద కూలీ, దాని కూలీ అన్ని రకాల చేస్తున్నాడు. కాకపోతే కొంతమంది గిట్టకుండా వచ్చు, దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పు. ఇప్పుడు ఊరు అన్నప్పుడు ఒక పెంట ఉంటుంది, ఒక మంచి ఉంటుంది, ఒక చెడ్డ ఉంటుంది. అన్నిటికన్నీ ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతుంది. ఇక్కడ నాగర్కర్నూలు కాన్స్టిట్యున్సీ బండ గుద్ది చెప్తా నేను, మర్రి గెలుస్తాడు. నమస్తే అన్న. చెప్పండి సార్. మీ పేరు? వెంకటస్వామి సార్. ఇప్పటికే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఈ తరుణంలో, ఎవరికి వారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం రాజకీయ పార్టీలు పోతున్నాయి. వాస్తవానికి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు వస్తే రేపు అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు? సార్, ఎవరు ఏం చేసింది ఏం లేదు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది సార్. 99% మన మర్రి జనార్దన్ మా ఎమ్మెల్యే నాగర్కర్నూలు మర్రి జనార్దన్ రెడ్డి ఆయన 99% చేసింది సార్. ఎందుకంటే చేసిండు, అభివృద్ధి ఉన్నాయి. ఒకప్పుడు నీళ్ళ ప్రాబ్లం కానీ ఏదున్నా సరే కానీ ఇప్పుడు అప్పుడు కొంచెం అది ఉండే, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చే వరకు అన్నిటికన్నీ చాలా అభివృద్ధి చెందింది సార్. ఒకప్పుడు మేము ఒక బోరింగ్కు 100 బిందెలు పెడుతుండే సార్, ఆడవాళ్ళు వల్ల. దానివల్ల కొట్లాడుతుంటారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఇంటింటికి నల్ల ఇచ్చింది సార్ మాది, ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఆ పార్టీ ద్వారా, నాయకుల ద్వారా మీకు మంచి జరిగిందా? మంచి జరిగింది సార్, 100% జరిగింది సార్. మళ్ళీ వాళ్ళే వస్తారా, ఇంకొకరు వస్తారా అంటే మీరు ఏం లేదు సార్, మా రెడ్డి వస్తాడు. మళ్ళీ మళ్ళీ వస్తాడు సార్, ఆయన వస్తాడు 100% ఆయన వస్తాడు. ఎందుకంటే మంచి చేసిండు మాకు కాబట్టి మాకు ఆయన వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? వెంకటేష్. అన్న, మీ గ్రామం పేరు? గ్రామం బలాన్పల్లి. అన్న, ఎన్నికల దగ్గర పడ్డాయి, అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే ప్రచారంలో జోరుగా తిరుగుతున్నారు, ఎవరికి వారే మేము గెలుస్తామని చెప్తున్నారు. మీ వరకు మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు వస్తే మీకు అభివృద్ధి చెందని భావిస్తున్నారు? మా కేసీఆరే రావాలి. కేసీఆర్ రావడం అంటే ఆయన అన్ని పనులు మంచి చేస్తాడు కాబట్టి మనకు. స్థానికంగా గత ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మరి మళ్ళీ ఆయనే గెలిపిద్దాం. మళ్ళీ ఆయనే గెలిపించాలనుకున్నాను. ఎందుకని? ఆయన మంచి పనులు చేసారు కాబట్టి. ఎటువంటి మంచి పనులు? ఇంకా రోడ్లు అయినా వాటర్ అయినా అక్కడైనా చేయడానికి మనకు మంచి పనులు చేసిండు. కళ్యాణ లక్ష్మి అని పెళ్లి చేసిడు కాబట్టి అందుకోసమని గెలిపేయాలని అనుకున్నాను. ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీగా 100% ఆయనే గెలుస్తాడు. నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? జంగయ్య. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఏ పార్టీకి ఓటు అయిపోతుంది? కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ? బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఓటు అయిపోతుంది. ఎందుకని? మాకు మంచి పనులు జరిగాయి, మాకు పనులు మంచిగా చేసిండు, పింఛన్లు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, మోడీ పైసలు వేస్తున్నాడు, అన్ని మంచిగా చేసేసాడు. ఎవరు ఇక్కడ నాయకులు? ఎవరు నాయకుల? సర్పంచ్. గత ఎమ్మెల్యే? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే మరి జరగాలి.
మళ్ళీ ఆయనే గెలవబోతున్నారా? ఆయనే గెలవబోతాడు మళ్ళీ మళ్ళీ ఎటువంటి మంచి పనులు చేశారు? మొత్తం ఇప్పుడు నీళ్ళ సహా మాకు నీటు నీటి తాగి మంచి నీళ్ళు అన్ని సౌకర్యాలు లైట్లు అన్ని సౌకర్యాలు మంచిగా చేశారు. అంతా బాగుందా? అంతా బాగుంది. మంచిగా ఉందా? ఇప్పుడు మధ్యనే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్. చెప్పండి మీ పేరు. నా పేరు వెంకటే. మీ ఊరి పేరు? బలాంపల్లి. బాబాయ్, ఇప్పటికే ఎన్నికలు దగ్గర పడ్డాయి, అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు, ఎవరికి వారే మేమే గెలుస్తామంటే మేము గెలుస్తాం అంటారు. వాస్తవానికి స్థానిక ప్రజలు మీరు మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎవరు వస్తే రేపు బాగుంటుందని భావిస్తున్నారు? మేము కేసీఆర్కి వేస్తామండి. ఎందుకని కేసీఆర్ రావాలనుకుంటున్నారు? అరే మాకు కొన్ని నదులు చేసినాడు, పనులు చేసినాడు, కొన్ని నీళ్ళు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, కనీసం సస్తే 5 లక్షలు వస్తున్నాయి, మా కాబోటి వాడిని మా కన్నులు బాగా చేసినాడు. మాకు మెయిన్ అసలైన మాకు నీళ్ళ అవకాశం బాగా ఇచ్చాడు. నీళ్ళది ఎవరు ఇక్కడ గత ఎమ్మెల్యే ఎవరు? మా మరి జనార్దన్ రెడ్డి. మళ్ళీ ఆయన గెలవబోతున్నారా? మళ్ళీ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, మరీ గెలుస్తాడు, కన్ఫర్మ్ చెప్తాం మేము. అదే బలంగా అంటే పనులు చేసిండు మా తానా. ఏ పనులు? రోడ్డు పనులు కానీ, శిశురులు కానీ, పింఛన్లు కానీ, రాని వాళ్ళు కానీ, ఇచ్చిన వాళ్ళు కానీ, అందరికి పింఛన్లు చేసారు, అందరికి అవకాశం మంచిగా ఇచ్చిండు, చేసిండు. మరి మరి మాత్రం మేము మరీ చేస్తాం. ఒకటి మళ్ళీ ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వస్తుందా? టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తాడు, మా మరి అన్న గెలుస్తాడు ఖచ్చితంగా, అది అవకాశం కానీ చెప్తానే ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? రాఘవేంద్ర గౌడ్, చుక్క రాఘవేంద్ర గౌడ్. మీ గ్రామం పేరు? సిర్సవాడ. ఏ నియోజకవర్గం? నాగర్కర్నూలు. అయితే ఇప్పటికే ఇక్కడ నాయకులంతా ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుగుతున్నారు, ఎవరికి వారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్పి సవాళ్ళు విసురుకుంటున్నారు. వాస్తవానికి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మేము మా ఊరికి ఎవరైతే విలేజ్కు డెవలప్మెంట్ చేశారో వాళ్ళకి మా మద్దతు తెలుపుదాలని అనుకుంటున్నాం. మా ఊర్లో గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మాకు మా విలేజ్ని పట్టించుకోలే, ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు మాకు అభివృద్ధి చేశారు కాబట్టి ఏ విలేజ్ మా విలేజ్కి ఎవరైతే అభివృద్ధి చెంది చేశారో వాళ్ళకి మా పట్టగట్టాలని అనుకుంటున్నాం. ఎవరా నాయకుడు? మరి జనార్దన్ రెడ్డి. ఎందుకని ఆయనకే వేయాలని గట్టిగా చెప్తారు? గతంలో ఏ పాలకులు కూడా మా విలేజ్ని పట్టించుకునే నాదులు లేడు, ఇప్పుడు ఈ విలేజ్కు మాకు శశిశామలు చేశారు కాబట్టి మేము మా మద్దతు మా విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి జనాలకు భారీ మెజార్టీ ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? ఇక్కడ డబల్ రోడ్ కనిపిస్తుంది, రోడ్ ఎమ్మడి పోతుంటే ఒడ్లు చూడండి, 24 గంటలు కరెంటు చూడండి, మా ప్రేమ హై స్కూల్ చూడండి అభివృద్ధి. ఈ విధంగా మా ఊర్లో అభివృద్ధి పనులు చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మా సీఎం రిలీఫ్ ఫండ్, ఎట్లాంటి వేయడంలో ప్రతి ఒక్క నిరుపేద కూడా స్పందిస్తున్నాడు, ప్రజల లోపల ఉంటున్నాడు. అందుకు మా మద్దతు మరి రెడీకి ఇవ్వాలనుకుంటున్నాం. మొత్తానికి నాగర్కర్నూలు నియోజకవర్గంలో రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే మీరు ఏం చెప్తారు? మరి భారీ మెజార్టీ గెలుస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు ఆనందన. అన్న మీ ఊరి పేరు? సిర్సవాడ. అన్న ఇప్పటికే అన్ని పార్టీలు నేతలు జోరుగా తిరుగుతున్నారు, మేమంటే మేము గెలుస్తామని చెప్పి సవాళ్ళు ఇస్తున్నారు. అవునా? వాస్తవానికి ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరికి ఓటు వేయబోతున్నారు? మరి జనానికి గెలిపించాలని అనుకుంటున్నారు, ఎందుకంటే ఊర్లో 1.3 కోట్లు పెట్టి హై స్కూల్ కట్టించిండు, ఇక్కడ 1.5 కిలోమీటర్ వరకు సిసి రోడ్ డబల్ సిసి రోడ్ వేయించిండు, 100 డ్రైనేజ్ మోరీలు కట్టించిండు, అండ్ మోరీలు అన్నీ సిసి రోడ్లు అన్నీ వేయించిండు కాబట్టి ఈ ఊళ్ళో అందరూ అయితే మరి జనానికి సపోర్ట్ ఉన్నారని అనుకుంటున్నారు. పథకాలు అన్నీ అందుతున్నాయి? అందరికి అందుతున్నాయి. అన్ని విధాలు. కళ్యాణ లక్ష్మి అందుతుంది, రైతు బంధు అందుతుంది, రైతు బీమా అందుతుంది, దళిత బంధు కోసం జరిగి ఇక్కడ కొంచెం ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నారు. అది ఒక విషయం ఉంది ఇక్కడ అన్నిటికని. ఒక మాటలో చెప్పాలంటే రేపు నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మరిజనాడని పక్క అనుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? బాలయ్య. అన్న మీ గ్రామం పేరు? సిర్సవాడ. అన్న ఇప్పటికే ఎలక్షన్లు హడావుడి జోరుగా సాగుతుంది, ఏ పార్టీకి వారే మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చెప్తున్నారు, వాస్తవానికి మీరు ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారు, ఎవరు వస్తే గెలుస్తుందని భావిస్తున్నారు? బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకని బీఆర్ఎస్ఏ గెలుస్తున్నారు? నాకు మరి కొన్ని పనులు మంచిగా పనులు చేసిండు కనుక ఆయనే వస్తాడు. ఏ మంచి పనులు? పెళ్ళిళ్ళు చేసిండు, తర్వాత స్కూల్ కట్టించిండు. మా ఊళ్ళో 3 కోట్లు అది 3 కోట్లు పెట్టి స్కూల్ హై స్కూల్ కట్టించిండు పిల్లలకు. తర్వాత బ్రిడ్జి లైట్లు చాలా మంచిగా పనులు డెవలప్ మంచిగా చేసిండు. ఆర్కల్ డిస్టిక్ చేసిండు, మెడికల్ కాలేజ్ చేసిండు, ఇప్పుడు కాబోయే ఇంజనీరింగ్ కాలేజీలో వేస్తాడు కనుక 70% మరే వస్తాడు. రేపు జరగబోయే ఎన్నికల్లో నాగర్కర్నూలు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అంటే మీరు ఏం చెప్తారు? మరి జనార్దన్ రెడ్డి గెలుస్తాడు. మరి పక్క మరి జనార్దన్ గెలుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు హుస్సేన్. అన్న గ్రామం పేరు? ఈ గ్రామం సిర్సవాడ, తాడూరు మండలం, నార్మల్ డిస్ట్రిక్ట్. అయితే నా ఇప్పటికే నాయకులందరూ ఎలక్షన్ హడావుళ్ళో జోరుగా తిరుగుతున్నారు, ఎవరికి వారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం ఉంటారు, వాస్తవానికి ప్రజల్లో ఎటువంటి భావన ఉంది? వాస్తవానికి బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ఏ
ఎందుకని బీఆర్ఎస్ అని చెప్పి చెప్తున్నారు? ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి. ఎవరన్నా ఆయన? కేసీఆర్. స్థానికంగా గత ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మరి జనార్దన్ రెడ్డి. మళ్ళీ ఆయనే గెలుస్తారా? గెలుస్తారు పక్క. ఆయనే గెలుస్తాడు అనడానికి కారణాలు ఏంటి? ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? ఏం చేశారు? ఏం చేసినట్టే మనకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, కెనాల్ నీళ్ళు ఇచ్చిండు. తర్వాత ఒకప్పుడు తెలంగాణ ఎట్లుంది ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేది మనం చూడొచ్చు, మన కళ్ళ ముంగలు కనపడేది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది మన రైతు బీమా కావచ్చు, దళిత బంధే కావచ్చు, ఇది తర్వాత ఇది మన ఇవి రైతు బంధు వచ్చేసి రైతు బంధు ఇంకా వాటర్ వచ్చేసి వరకు అన్నీ బాగా జరుగుతుంది జరుగుతున్నాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రేపు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుస్తుందా గెలవదా అంటే మీరు ఏం చెప్తారు? గెలుస్తుందనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.